బాబుకి की తల్లిలా ఉండగలిగేది మన ఇంటిలో దీపంలా వెలిగేది ఆ హరిత అనిపిస్తుంది హరిత అలా ఉండగలదు అని నువ్వు నమ్మితే నీ ఇష్టం చూడండి తినమంటే పెట్టు చేస్తున్నాడు రేయ్ ఎవరు మీద కోపంతో భోజనం మానేసావో నీ క్లారిటీ ఉందా మీరు ఉండండి చూడతే తల్లిదండ్రులకి తమ పిల్లలంటే ప్రేమ ఇష్టం ఉంటుంది కానీ మీ ముగ్గురులోకి నువ్వంటి అత్తయ్యకి ప్రాణం మా పెళ్లి ఎలాగో గ్రాండ్ గా చేయలేకపోయామని అత్తయ్య ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటారు ఆ పట్టుదలతోనే నీ పెళ్లిని ప్రెస్టీజ్ గా తీసుకున్నారు ఎవ్వర్తో నాలుగు మాటలు మాట్లాడినా అందులో నీ పెళ్లి గురించి ఒక మాట గ్యారెంటీగా ఉంటుంది నేను తులసిని ప్రేమించానని చెప్పినప్పుడు मम्मी अंत कोपड़िंदो नीकु तेलुसु कदा डैडी कूडा मम्मी की सपोर्ट ओक पक्कन तुलसी एडुपु मरो पक्क नाकु टेंशन आ टाइम लो नुव्वु वच्चि नाकु हेल्प चेसा अदि हेल्प एंटि अन्नय्या नन्नु चेप्पनिव्वरा नेनु एंत ब्रतिमलाडिना पेळ्ळि कोप्पुकोनि मम्मी नुव्वु चेप्ते कन्विन्स अय्यिंदि पेळ्ळि कोप्पुकुंदि ఎందుకో తెలుసా నువ్వంటే మమ్మీకి ప్రాణం అవునుదే అలాంటి ప్రాణంగా ఫీల్ అయ్యే కొడుకు తప్పు చేస్తే అత్తయ్యకి కోపం రాదా మరి ఇంటికి ఎవరైనా రావాలనుకుంటే ముందు ఆలోచిస్తారు తర్వాత ఫోన్ చేసి పర్మిషన్ అడుగుతారు ఒకవేళ లోపల వరకు వచ్చినా భయం భయంగానే మాట్లాడతారు ఎందుకు మన ఫ్యామిలీకి ఉండే వాల్యూ అది అలాంటిది వాళ్ళెవరో పిల్లనిస్తామని వచ్చిన వాళ్ళు నిన్న అంతలేసి మాటలు అంటుంటే తప్పు నీ వైపు ఉంటే అత్తయ్యకి కోపం రాదా అన్నవాడు ఏమైనా సైలెంట్ గా ఉంటాడా ఉండడు బయటికి వెళ్లి అందరి దగ్గర వాగుతాడు దానివల్ల సొసైటీలో మనకి చిన్నతనం కాదా అందుకే కోపం వచ్చింది అత్తయ్యకి सर इन नेमंटार वे मम्मी की सारी चुप एसु इधी नवू चिंला इप्ड बोन चेयर के నన్ను బలవంత పెట్టకండి ఆకలి చచ్చిపోయింది మీ తల్లి కొడుకుల ప్రేమలో ఇది మరో యాంగిలా తప్పు చేసాడని వాడిని కొట్టి నువ్వు తినడం మానేస్తే అలా మిస్టేక్ జరిగింది శిక్ష పడింది ఇంక ఈ అలకలు ఎందుకు ఏ వాడల చేయొచ్చా వాడికి మాత్రం ఇంటి మర్యాద కాపాడాలన్న విషయం తెలియదా తప్పు చేయడం ఎందుకు నా చేత దెబ్బలు తిండం ఎందుకు వసు కన్నబిడ్డను కొట్టే హక్కు దండించే అధికారం తండ్రి కన్నా ఎక్కువ తల్లికే ఉంటాయి ప్రాణంగా చూసుకునే కొడుకు చిన్న పొరపాటు చేసాడని చిన్న పొరపాటు కాదు పెద్ద తప్పు అదే తప్పు చేసాడని దండించి తల్లిగా నువ్వు ఎంత బాధపడుతున్నావో అర్థమవుతుంది అక్కడ దేవుడు కూడా బాధపడుతూ ఉంటాడు కదా చూడు వసు దేవుడు ఎందుకు వచ్చాడో అడగండి మమ్మీ నాతో మాట్లాడవా యావండి నేను తప్పు చేసిన వాళ్ళతో మాట్లాడనని చెప్పండి
తప్పు చేశాను మమ్మీ దానికి పనిష్మెంట్ అయిపోయింది బాధపడుతున్నాను పనిష్మెంట్ ఇచ్చి నువ్వెందుకు బాధపడుతున్నావు యాండి తప్పు చేసాడని బిడ్డను కొట్టినా కూడా ఆ తల్లి మనసు విలవిల్లాడుతుందని చెప్పండి ఆ విన్నాళ్ళే బయటికి తీసుకెళ్లి అర్థమయ్యేలా చెప్పండి సారీ మమ్మీ క్షమించరాని తప్పు చేశాను దానికి శిక్ష పడిందని బాధపడుతున్నాను కానీ శిక్షించినందుకు నాకంటే ఎక్కువ బాధ నువ్వు పడుతున్నావని నాకు ఇప్పుడే అర్థమైంది సారీ మమ్మీ అమ్మ బాధపడుతుందని తెలిసి ఎందుకు తాగొచ్చా నేనేం చేసినా నీ మంచి కోసమే కదా ఆ విషయం అర్థం కాలేదా నీకు మీ అన్నకి ఎలాగున్నా మీద మమ్మీ నా వల్ల మిస్టేక్ జరిగింది ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను నేను తాగడం వల్ల జరిగిన డిస్టర్బెన్స్ ని మర్చిపోవడానికి ట్రై చేయండి నేను తాగడం మానేయడానికి ట్రై చేస్తాను ఐ ప్రామిస్ మమ్మీ Really promise. సర్లే నువ్వు వెళ్ళి భోంచే నువ్వు తిన్నావా లేదు పద మమ్మీ ఇద్దరం కలిసి తిందాం అలా ఉన్నావు రావటం అయితే వచ్చేసాం కానీ వాళ్ళేమంటారో అని టెన్షన్గా ఉందక్క ఏం టెన్షన్ పడుకు మాట్లాడడానికి నేనున్నాను కదా పద ఫైనల్ ప్రైజ్ వాళ్ళనే చెప్పమానండి మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఆ తర్వాత నమస్కారం అండి నమస్కారం పర్వతనేని హరికృష్ణ గారి చెల్లెలు సుభద్ర ఇంకో చెల్లెలు అర్చన అర్చన కూర్చోండి గుడ్ మార్నింగ్ దేవ్ గుడ్ మార్నింగ్ మమ్మీ మీరా మీరెప్పుడొచ్చారు ఇప్పుడే వచ్చారు ఏం పని మీద వచ్చారు ఇంకా చెప్పలేదు చెప్తానండి మన రెండు ఫ్యామిలీస్ మధ్య పరిచయం కాస్త డిఫరెంట్ గా జరిగింది మీ అన్నయ్య మా హరిత ఉంగరం లాక్కోవడం మీరొచ్చి ఆ ఉంగరాన్ని ఇచ్చి క్లాస్ తీసుకోవడం అదేదో చిన్న అపార్థం వల్ల జరిగిందండి నా గురించి ఏమైనా చెప్పడానికి వచ్చావా తల్లి కొంపు ముంచేలా ఉన్నావు మా అన్నయ్య గురించి మీకు సరిగా తెలీదు పర్వతనేని హరికృష్ణ గురించి మాకెందుకు తెలీదు ఊరు మొత్తం దేవుళ్ళ కొలుస్తారంట కదా ఒక్క ఊరు కాదండి మొత్తం 40 ఊళ్ళు ఓహో ఇంతకీ మా ఇంటి వరకు ఎందుకు వచ్చారు ఏదైనా హెల్ప్ కావాలా హెల్ప్ కాదండి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాము ఎవరైనా మినిస్టర్ నుంచి రికమెండేషన్ కావాలా కాదు మరి మా అన్నయ్య పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాం మొన్న గుళ్ళ పంతులుగా చెప్పారు మీ అన్న వదినల మధ్య ఏవో అపార్థాలొచ్చి విడిపోయారంట కదా అవునండి అదంతా ఒక పీడకల దాన్ని మర్చిపోవాలని మేమందరం ట్రై చేస్తున్నాం
అన్నయ్యకి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నాం. ఆ ఆ విషయం కూడా పంతులు గారు చెప్పారు. శ్రీరామ నవమిలో పతని పెళ్లి చేసి సీతారాముల కళ్యాణం జరిపించాలనుకుంటున్నారంట కదా. అతని పెళ్లి జరగకపోతే కళ్యాణమే ఆపేద్దామని ఊరంతా నిర్ణయించుకుందంట కదా. అది ఊరి నిర్ణయం అయినా దేవుడి పెళ్ళాపడం ధర్మం కాదు కదండి. అందుకే అన్నయ్యకి సంబంధం మాట్లాడదామని వచ్చాం. ఈ ఊర్లో మీరేంజ్ వాళ్ళు ఎవరున్నారు? మేం తప్ప. రెండో పెళ్లి కదా దేవ్, ఎవరో ఒకళ్ళు దొరుకుతారులే, దానికి రేంజ్ ఎందుకు? మేము సంబంధం మాట్లాడడానికి వచ్చింది వేరే ఎవరింటికో కాదండి, మీ ఇంటికే. మా ఇంట్లోనా? మా ఇంట్లో ఎవరున్నారు? మీ అమ్మాయి హరిత. హరితను తీసుకుంటారా? ఆగండి. అంటే మా హరితను అడగడానికి వచ్చారా? అవునండి. మీ అమ్మాయిని చూసింది రెండుసార్లే అయినా మాకు బాగా నచ్చింది. అన్నయ్యకి అలాంటి అమ్మాయి అయితే బాగుంటుందనిపించింది. మా అన్నయ్యకి కూడా. లతా ఆంటీ, రెండు కాఫీలు తీసుకురా. అలాగే ఆంటీ. చక్కెర కాస్త ఎక్కువ వేయి. స్వీట్ న్యూస్ విన్నాం కదా. మీరు స్వీట్ న్యూస్ అన్నారంటే మా సంబంధం ఒప్పుకున్నట్టేనా అండి? తీసుకోండి. ఒక్క నిమిషం లత. కాఫీ బాగుందా? బాగుందండి. తన పేరు లత, మా హరితయుడిదే. తను వీళ్ళమ్మ జానకమ్మ. వీళ్ళిద్దరూ 20 ఏళ్లుగా ఈ ఇంట్లోనే పనిచేసుకుని బతుకుతున్నారు. ఈ లతకు కూడా అన్ని పనులు బాగా వచ్చు. అంట్లు కడుగుతుంది, బట్టలు ఉతుకుతుంది, వంట కూడా చేస్తుంది. చెప్తే వింటుంది, తిడితే పడుతుంది. మీ హరికృష్ణ అన్నయ్యకి ఈ ఇంటి పని మనిషి లతనిచ్చి పెళ్లి చేద్దామా? చేంటండి మీరు అనేది? చాలే, ఆపో. ఏంటి, కోపం వచ్చిందా? అసలు ఇప్పుడు ఇక్కడ కోప్పడాల్సింది నువ్వా నేనా? మీ అన్నయ్య రెండో పెళ్లి చేసుకోవడానికి ఒక బంగారు బొమ్మ కావాల్సి వచ్చిందా? మాకంత కర్మేం పట్టలేదు. బసుమతి గారు, మా అన్నయ్య గురించి మీకు తెలిసినట్టు మాట్లాడుతుంటే నిజంగా తెలిసేమో అనుకున్నాను, కానీ మీకేం తెలియదని అర్థమవుతోంది. ఎంతో కొంత తెలుసు కాబట్టి ఇంకా మాటలతో ఆగుతున్నా.
లేకపోతే ఈ మాట అడిగినందుకు వేరే వాళ్ళైతే ఈ పాటకి చంప పగిలిపోయి ఉండేది. ఏమనుకుంటున్నారు మా ఫ్యామిలీ గురించి, అసలు మా హరిత గురించి? తనకి పెళ్లి చేయాలని ఒక్కసారి అనౌన్స్ చేస్తే చాలు, దేశం నలుమూలల నుంచి కొన్ని వందల సంబంధాలు వస్తాయి. స్వయంవర ఏర్పాటు చేసి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోగలం. అంతేకాని ఇలా చీప్గా రెండో పెళ్లి వాడికిచ్చి చెయ్యం. కూర్చోబెట్టి కాఫీ ఇస్తే మంచి మర్యాద తెలిసిన వాళ్ళు అనుకున్నా. డబ్బుందన్న అహంకారంతో మనుషుల్ని మనుషుల్లా కూడా చూడరని అర్థమవుతోంది. అంటే హరికృష్ణ చెల్లెలుగా మీరొచ్చి సంబంధం అడగగానే చేతులు కట్టుకుని అలాగే అమ్మా అని ఒప్పేసుకుని నా కూతుర్ని మీ అన్నయ్య చేతుల్లో పెట్టాలా? మీరూరుకోండి. మనం చేసే బిజినెస్ లో ఇలాంటివి ఎన్ని చూడలేదు. ఒక్కోసారి ప్రోడక్ట్ బాగోలేకపోయినా కంపెనీ గుడ్విల్ని అడ్డం పెట్టుకొని ప్రోడక్ట్ని అమ్మేస్తుంటాం. ఇది కూడా అలాంటి బిజినెస్ డీలే. ఉన్న మంచి పేరును అడ్డం పెట్టుకొని మన సంబంధం కొట్టేయాలని చూస్తున్నారు. బసుమతి గారు, అడగడానికి వచ్చాం కదా అని అలసిగా చూడకండి. అలసుగా చూసింది మీరు. అసలు ఒక రెండో పెళ్లివాడికి నా కూతుర్నిచ్చేస్తానని ఎలా అనుకున్నారు? మేమంత గతిలేని వాళ్ళం ఏమీ కాదు. నా కూతురు ఇంటికి వచ్చే టైం అయింది, ఇంకా బయలుదేరండి. మీరు ఇలా వచ్చారని తెలిస్తే మెడపట్టి ఎందుకు గెంటేయలేదని మళ్ళీ మమ్మల్ని తిడుతుంది. బసుమతి గారు, అర్చన ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, పద వెళ్దాం. చూడండి, ఇలా సంబంధం మాట్లాడడానికి వచ్చారని హరితకి తెలియకూడదు. అర్థమైందా? మమ్మీ! ఏమ్మా, మూవీ ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది మమ్మీ, కానీ మన థియేటర్లో రైట్ కార్నర్లో ఏసీలో ప్రాబ్లం ఉన్నట్టుంది మమ్మీ. కాస్త చూపించమని చెప్పు. అలాగేనమ్మా. ఒక నిమిషం జానకమ్మా, అమ్మాయికి దిష్టి తీయాలి. అలాగేమ్మా. ఇప్పుడు దిష్టి ఎందుకు మమ్మీ? నీలాంటి బంగారు బొమ్మలు బయటికెళ్తే అందరి కళ్ళు నీమీదే పడతాయి. నీ అదృష్టానికి ఈర్ష్య పడితే అరిష్టం తగులుతుంది. అందుకనమ్మా. లోపలికెళ్ళమ్మా. ఇది బాగుందా? ఇది బాగుందా? అమ్మా, నాది ఇది.
ననగాల్చు. అమ్మా, సుభద్రమ్మ వాళ్ళు వచ్చారు. స్వీట్ తీసుకురామ్మా, త్వరగా. వస్తున్నాను సింహ. అమ్మా, ముందు ఎవరు గుడ్ న్యూస్ చెప్తారో వాళ్ళకే స్వీట్ తినిపించు. అలాగే సింహ, నువ్వు కంగారు పెట్టకు. సుభద్రమ్మ, ముందు శుభవార్త చెప్పి స్వీట్ తింటారా? స్వీట్ తిని శుభవార్త చెప్తారా? వచ్చేసారా? వాళ్ళు ఏమన్నారు? ఏమంటారు పూజారి? ఎగిరి గంతేసి ఉంటారు. మా అరణ్య సంబంధం చేసుకోవడం వాళ్ళ అదృష్టం కదా. అసలు మనం వెళ్ళాం కానీ ఒక్క ఫోన్ కొట్టి వాళ్ళనే రమ్మనుంటే ఆగ మేఘాల మీద వచ్చి సంబంధం కలుపుకొని వెళ్ళేవారు. ఏమ్మా, అంతే కదా? కాదన్నా, అంటే ఏమన్నారు మరి? అసలు ఒక రెండో పెళ్లివాడికి నా కూతుర్నిచ్చేస్తానని ఎలా అనుకున్నారు? మేమంత గతి లేని వాళ్ళం ఏమీ కాదు. ఏంటమ్మా, అప్పుడే వెళ్ళొచ్చేసారా? ఏమన్నారు వాళ్ళు? మాట్లాడేమన్నయ్యా, మా అన్నింటి సంబంధం అనేసరికి ముందు ఆశ్చర్యపోయారు. కాస్త ఆలోచించుకునే టైం ఇస్తే బాగుంటుందని మేమే వచ్చేసాం.